హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ఫుల్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరిపై ఆ గణపయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానండి. అందరూ పండగ ఎలా జరుపుకున్నారు? ఇదంతా అయితే నేను ముందు రోజు చేసుకున్న పనులండి. పండగ అంటే మన ఆడవాళ్ళకి ఈ పనులన్నీ తప్పవు కదా. ఏ పండగ అయినా సరే ముందుగా ఇలా వాకిలు శుభ్రం చేసేసుకోవాలి. అలాగే మన గడపను కూడా చక్కగా పచ్చగా పెట్టుకొని కుంకుమలు పూలతో అలంకరించుకోవాలండి. తోరణాలు కట్టుకోవాలి, బయటంతా ముగ్గులు పెట్టుకోవాలి. ఎందుకంటే పండగలప్పుడు మనం దేవతలను మన ఇంటికి ఆహ్వానిస్తున్నట్లుగా అన్నమాట. ఇవాళ వీడియోలో అయితే నేను చేసుకున్న పనులను మీతో చూపిస్తూ కొన్ని కొన్ని విషయాలనైతే మీతో పంచుకుంటానండి. వినాయక చవితి పండగ అనగానే పిల్లల పండగ కదా. ఎందుకంటే మా చిన్నప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని విషయాలను మీతో చెప్తాను. అప్పుడు ఎలా ఉండేదంటే పొద్దుపొద్దున్నే లేచేసి చక్కగా బ్రష్ అప్ చేసేసుకొని ఊరికి వెలుపులున్న తోటల్లోకి వెళ్ళిపోయి రకరకాల ఆకులు, కాయలు, పండ్లు ఇవన్నీ తీసుకొచ్చేవాళ్ళము. ఇక చిన్నపిల్లలందరూ వెళ్తున్నారనేసి ఇంకా తోటి పెద్దవాళ్ళని ఎవరొకరిని తోడు పంపించేవాళ్ళు, జేజాల వచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు ఇంకా అవన్నీ తీసుకొచ్చి పెట్టేసి ఇంకా చెరువులు బంకమట్టితోటి స్వయంగా నాన్న వాళ్ళతోటి దగ్గరుండి గణపయ్యం చేసుకునేవాళ్ళం. ఇప్పుడులాగా అన్నీ రెడీమేడ్గా దొరికేవి కాదప్పుడు. అలాగే ఇంకా పూజ దగ్గర పుస్తకాలన్నింటికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి పెట్టేవాళ్ళం. అన్ని పనుల్లో కూడా ఎక్కువగా పిల్లల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండేదన్నమాట. ఇప్పుడు పిల్లలు ఇవన్నీ మిస్ అవుతున్నారేమో అనిపిస్తుందండి నాకు. ఎందుకంటే 90స్లో పెరిగిన పిల్లలు నేను అదృష్టవంతులు అని అనుకుంటాను. ఎందుకంటే ఆ తర్వాత చాలా మార్పులే వచ్చాయి. ఎందుకు అదృష్టవంతులు అంటానంటే మనం అప్పుడు పాత తరాన్ని చూసాము, ఇప్పుడు ఉన్న కొత్త తరాన్ని చూస్తున్నాం కదా, అందుకు అదృష్టవంతులు అంటాను. పాపం పిల్లలు అవన్నీ మిస్ అయ్యారు అనిపిస్తుందండి నాకు. ఇక ఇక్కడైతే అన్న బంకమట్టి తీసుకొస్తే పిల్లలు ఇలా చక్కగా బుజ్జి గణపతిని తయారు చేశారు. భలే బాగున్నారు కదా, క్యూట్గా. ఇక మనం పూజలో గణపతితో పాటుగా పత్రుల్ని ఇవన్నీ తీసుకొచ్చుకొని పూజ చేస్తాము. పూజ అంతా అయిపోయాక గణపయ్యను పత్రుల్ని తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న నదుల్లో, చెరువులు, బావులు వీటిల్లో నిమజ్జనం చేసేస్తాం కదా. దీని వెనుక శాస్త్రం ఉందండి. ఇప్పుడు మనం నదుల్లో వర్షాల కారణంగా ఎక్కడెక్కడ నుంచో వచ్చిన వాటర్ అన్నీ కలిసిపోయి వాటరు కలుషితం అయిపోయి ఉంటుంది. కాబట్టి ఈ 21 రకాల పత్రుల్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయట. వీటి వల్ల వాటర్లోని మనం కలపటం వల్ల ఏమవుతుందంటే వాటర్లోని బ్యాక్టీరియా అంతా నశించి వాటరు శుద్ధవుతుందటండి. అలాగే మనం 21 రకాల పత్రుల్లో ఖచ్చితంగా గరిక అనేది కంపల్సరిగా పెట్టాలంటారు కదా. గణపయ్యకి గరిక లేని పూజ వ్యర్థమని చెప్తారు. ఎందుకంటే దీనికి ఒక చిన్న స్టోరీ ఉందండి. పూర్వం అనలాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడట. ఆయన విపరీతమైన వేడిని పుట్టించి దేవతల్ని ఇబ్బంది పెట్టేవాడట. అది చూసి గణపతి ఆ అసురుడిని మింగేశాడట. ఆ తర్వాత విపరీతమైన ఉష్ణం వెలువడి స్వామివారికి చాలా వేడి పుట్టిందట. అప్పుడు ఋషులు వచ్చి 21 గరిక పూజలను స్వామి తలపై పెట్టమని చెప్పారట. ఆ తర్వాత స్వామికి వేడంతా తగ్గిపోయిందటండి. మనం పూజలో ఎన్ని రకాల పూలు, పత్రాలు వాడినా గరిక మాత్రం తప్పనిసరిగా వాడాలటండి. ఇలా గరికకి గణపతి పూజలో ప్రాధాన్యం ఉంది. ఇక ఆ తర్వాత గణపయ్యకి నివేదనగా మనం తప్పనిసరిగా చేసే వంటకం కుడుములు, ఆవిరి మీద చేసిన కుడుములు. ఇప్పుడు వర్షాకాలం కదా, మన పెద్దలు ఏది చెప్పినా, పండగలప్పుడు ఏది చేసినా సరే దాని వెనక ఖచ్చితంగా మనకి ఆరోగ్యపరంగా మంచి చేసే విధంగానే ఉంటాయండి. ఈ వర్షాకాలంలో రకరకాల ఆరోగ్య సమస్యలు మనకు వస్తాయి. జీవక్రియలు పనితీరు మందగించి మనకి జ్వరాలు, జలుబులు ఇవన్నీ వస్తాయి కదా. అందుకని ఆవిరిపై చేసిన వంటలు తినడం మన శరీరానికి ఎంతో మేలని మన పెద్దలు ఈ పండగలప్పుడు ఇలాంటివి చేసుకొని తినమని సూచించారు. ఇక్కడైతే నేను పక్కన వడలు, సుఖీలు ఇవి కూడా చేస్తున్నాను. తర్వాత ఇవన్నీ మనం పెట్టుకున్నామండి. మన పెద్దవాళ్ళు అయితే అలా ఆవిరి మీద చేసిన వంటకాలే చెప్పారు. ఇక మనం
ఆ పూజ అప్పుడు తీసుకొచ్చి పెట్టుకుంటాం కదా విగ్రహాన్ని, ఆ విగ్రహం మళ్ళీ పూజ అంతా అయిపోయాక నిమజ్జనం చేస్తాం కదా, అలా తీసుకొచ్చి పూజ చేసే వినాయకుడిని వరసిద్ధి వినాయకుడు అంటారట. ఇలా వరసిద్ధి వినాయకుడిని పూజించే ముందర పసుపు గణపతిని పెట్టి కూడా పూజించుకోవాలటండి. అదేంటి ఇద్దరు వినాయకుళ్ళే కదా అనుకుంటాం కదా, కాదటండి. మనం తీసుకొచ్చి పెట్టిన ఆ విగ్రహానికి వరసిద్ధి వినాయకుడిగా భావన చేస్తూ మనం ఏ పూజ వ్రతం చేసేటప్పుడైనా ముందుగా పసుపు గణపతిని పెట్టుకొని పూజ చేస్తాం కదా, అదేవిధంగా ఆ వరసిద్ధి వినాయకుడిని మన ఇంటికి ఆహ్వానించి పూజ చేసే ముందర ఇలా పసుపు గణపతిని పెట్టుకొని పూజించుకోవాలట. ఎందుకంటే పార్వతీదేవి పసుపు నలుగుతో చేసిన గణపతిని ఆ గణపతికి ఒక రూపాన్ని ఇచ్చింది కాబట్టి నేటికి అదే సాంప్రదాయం కూడా కొనసాగిస్తూ పసుపుతో గణపతిని చేసి తొలి పూజ చేస్తున్నాం మనం. ఈ పసుపు వినాయకుడికి క్షిప్ర గణపతి అని పేరుందండి. పూజ అయిపోయాక ఆ పసుపు గణపతిని నీటిలో కలిపేసుకోవచ్చు. ఇక్కడైతే ఒకదాని తర్వాత ఒకటి నేను వంటలన్నీ చేసుకుంటూ ఉన్నాను. చాలా తక్కువ క్వాంటిటీలోనే చేశానండి ఆ రోజు. ఎక్కువ చేసినా ఇప్పుడు తినేవాళ్ళు ఉండట్లేదు కదా, అందుకోసం. ఇంకా ఇక్కడైతే నేను కుడుములు ఇవన్నీ ఆవిరిపై మన ఇడ్లీ పాత్రలో పెట్టి వండాను అన్నమాట. అమ్మ అయితే అటికల్లో వండేదండి కుడుములు, పూర్ణ కుడుములు ఇవన్నీ. అటికలు అంటే తెలుసు కదా మట్టివి, మట్టి కుండలు అంటాం చూడండి, అవి చిన్నవి అటికల్లాగుండేది అన్నమాట. వాటిల్లో అడుగున వాటర్ పోసేసి గడ్డిని పెట్టేది, గడ్డిపైన ఒక పల్చటి వస్త్రం వేసేదనమాట. దానిపైన ఇలా మామూలు కుడుములు, పూర్ణ కుడుములు రెండింటిని పెట్టేసి కట్టెల పొయ్యి మీద ఉడికిచ్చేవాళ్ళండి. పూర్ణ కుడుములు అంటే తెలుసు కదా, శనగపప్పు, బెల్లం, కొబ్బరి, ఏలక్కాయలు ఇవన్నీ రోట్లు దంచేసి ఆ పొడిని ఇదే పిండిలో మధ్యలో స్టఫ్ చేసి పెట్టేవాళ్ళు. పెద్ద పెద్ద కుడుములు చాలా బాగుండేవి. అసలు అలా అటికెళ్ళు ఆవిరి మీద ఉడికిన కుడుములు ఎంతో రుచిగా ఉండేవండి. 2-3 రోజులైనా పాడయ్యేవి కాదు. పల్లెల్లో అలా ఆరబెట్టి ఉంచేవాళ్ళు, ఎందుకంటే అప్పుడు ఫ్రిడ్జ్లు ఇవి కూడా లేవు కదా. చాలా బాగుండేవి రుచిగా. ఆ 2-3 రోజుల పాటు స్కూల్కి కూడా అవే తీసుకెళ్ళి ఒకరు ఒకళ్ళు షేర్ చేసుకొని తినేవాళ్ళము, అంత బాగుండేది. ఇప్పుడంటే మనకి తప్పదు కాబట్టి ఇవన్నీ వెసులుబాటు లేదు కాబట్టి ఇలా కుక్కర్లో పెట్టేసుకుంటున్నాము. ఇక మిగిలిన దేవుళ్ళతో పోలిస్తే మనం వినాయకుడి దగ్గర ఎందుకు గుంజులు తీస్తామో తెలుసా? ఒక చిన్న స్టోరీ ఉందండి దీనికి కూడా. వినాయకుడు ఎదురుగా గుంజులు తీస్తే క్షమించమని కోరడం కాదటండి, దీని పరమార్థం వేరే ఉందట. ఓసారి మహావిష్ణువు కైలాసకానికి వెళ్ళినప్పుడు హరిహరులు సంభాషణలో మునిగి ఉండగా బాలగణపతి సుదర్శన చక్రాన్ని తీసుకొని మింగేశాడట. విష్ణువు వైకుంఠానికి వెళ్తూ దానికోసం వెతికితే గణపతి నేను మింగేశాను అని చెప్పాడట. నారాయణుడు ఎంత బతిమాలినా వినాయకుడు ఇవ్వలేదటండి. చివరకు మహావిష్ణువు కుడి చేత్తో ఎడమ చెవిని, ఎడమ చేత్తో కుడి చెవిని పట్టుకుని గుంజిల్లి తీశాడట. అది చూసి గణపతి పడి నవ్వడంతో సుదర్శన చక్రం నోట్లో నుంచి బయటకు వచ్చిందట. గుంజుల్లి తీసి విష్ణుమూర్తి తనకు కావాల్సింది పొందాడు కనుక నాటి నుంచి గణపతి ఎదురుగా గుంజుల్లి తీస్తే కోరికలు నెరవేరుతాయనే విశ్వాసం ఏర్పడింది. ఇక్కడైతే నేను మీతో మాట్లాడుతూ నా వంటలన్నీ పూర్తి చేసుకున్నాను. అమ్మ 3 రకాల ఇస్తరుల్లో నిండుగా నైవేద్యం పెట్టి గణపతి ముందర పెట్టేదండి. నాన్న శుక్లాంబరధరంతో మొదలుపెట్టి రకరకాల వేమన పద్యాలన్నీ మాతో పాడించేవాళ్ళు. చివరిలో ఓ బజ్జ గణపయ్య నీబంటు నేనయ్యా, ఉండ్రాళ్ల మీదకు దండుబంపు, పేరిన నెయ్యైనను పెసర పొప్పైనను బొజ్జ నిండా తిని బొజ్జుకొనుము అని పాడించేవాళ్ళు. ఇక ఇవాళ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, థ్యాంక్ యూ.